గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నామినేటి చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరుసగా రద్దు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు 54 చైర్మన్ పదవులను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. అందులోనే భాగంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీని రద్దు చేసింది. 2023 మార్చి 25వ తారీఖు నాడు కేసముద్రం పాలక మండలి బాధ్యతలు తీసుకొని నేటికి 9 నెలలు మాత్రమే కావస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ కమిటీని రద్దు చేసింది. ఇప్పటికే ఇది ఈ కమిటీ బీసీసీ రిజర్వేషన్లు అలానే కొనసాగుతుందా లేకపోతే రిజర్వేషన్ మారుస్తుందా అనేది మనం వేచి చూడాలి. వ్యవసాయ శాఖలో మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రభుత్వం ఇంకా మరికొన్నింటిని కూడా త్వరలోనే రద్దు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.